నట్టేట ముంచాడో ఆడిటర్ పనిచేస్తున్న సంస్థకే నమ్మక ద్రోహంతాలు పెట్టాడు. చిరుద్యోగి కాస్త కోట్లకు పడగలెత్తాడు. మనోడి దెబ్బకు రెండు సంస్థలు దివాలా తీయగా వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పాపం పండింది. బ్యాంకుల మేరకు ఆ బాధితుల ఆరోపణ కేసు నమోదైంది. వైట్ కాలర్ నేరానికి పరాకాష్ఠగా నిలిచిన ఓ ఆడిటర్ నిర్వాకంపై టీవీ 5 టాస్క్ ఫోర్స్ స్పెషల్ రిపోర్ట్. సౌభాగ్య ప్రాజెక్ట్స్ సంస్థలో నాలుగేళ్ల క్రితం మద్దిపోటి వెంకట సత్యరాము ఆడిటర్ గా చేరాడు. అనధికారంలోనే ఆడిటర్ నుంచి ఏకంగా సంస్థ డైరెక్టర్ గా ఎదిగాడు. అక్కడతో సంతృప్తి చెందక సంస్థకే ఎసురు పెట్టేలా పావులు కదిపాడు. తన మాస్టర్ మైండ్ తో భార్యతో పాటు తల్లిదండ్రుల్ని కూడా సంస్థలో డైరెక్టర్లుగా చేశాడు. కంపెనీ తన గుప్పెట్లోకి వచ్చిందని భావించిన ఆడిటర్ రాము తన మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. సౌభాగ్య ప్రాజెక్ట్స్ యజమాని ఎన్వీఎస్ రెడ్డి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకులకు టోకరా వేసినట్టు ఆరోపణలు. యాక్సిస్ బ్యాంక్ రాజమండ్రి శాఖ, యూనియన్ బ్యాంక్ ముంబై శాఖ నుంచి 65 కోట్ల రుణం పొందాడు. ఆ డబ్బును తన బంధువుల పేరిట ఉన్న ఎంపార్ట్ గ్రూప్ నకు చెందిన పీజీఎం ఇన్ఫ్రా, శ్రీ బాలాజీ ఇన్ఫ్రా, మద్దిపోటి కన్స్ట్రక్షన్స్ లోకి మళ్లించాడని అంటున్నారు. సౌభాగ్య అనుబంధ సంస్థ సౌభాగ్య దుర్పవాన్ కన్స్ట్రక్షన్స్ పేరుతోనూ తప్పుడు పత్రాలు సృష్టించి ఐఎన్ఎఫ్ఎల్ఎస్ చెన్నై శాఖ నుంచి 80 కోట్ల లోన్ తీసుకున్నాడు. ఈ సొమ్మును యువరాజు పవర్ ప్రొడక్ట్స్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఆడిటర్ మోసానికి సౌభాగ్య ప్రాజెక్ట్స్ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 1000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కంపెనీ ఉనికే ప్రశ్నార్థకంలో పడింది. మొత్తం మా సౌభాగ్య ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 65 కోట్లు నా సంతకం, మా బ్రదర్ చందారెడ్డి సంతకం ఫోర్జరీ చేసి 65 కోట్లు తప్పుడు ధృవపత్రం అక్కడ సబ్మిట్ చేసి నిధులు తీసుకుని అవి కూడా ఇతను స్వాహ చేసాడు. సీసీఎస్ హైదరాబాద్ లో పోలీస్ కేసు పెట్టారు ఇతని మీద. మొత్తం ఈ వ్యవహారంలో ఎంవిఎస్ రాము, అతని భార్య సుజాత, అతని తండ్రి ఎంఎస్ చౌదరి, అతని తల్లి వరలక్ష్మి దీని అందరికీ కారణం. సౌభాగ్య ప్రాజెక్ట్ సొంతం చూసిన ఆడిటర్ రాము కన్ను మరో కంపెనీపై పడింది. ఈసారి రాజమండ్రిలోని లక్ష్మణ్ పేపర్ మిల్స్ ను టార్గెట్ చేశాడు. కంపెనీలో వాటాదారుడిగా చేరాడు. నకిలీ పత్రాలతో సంస్థ అధినేత ఎన్వీఎస్ మూర్తిని